వెల్కమ్ ఇండియాలో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ఉన్న సినిమాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప దిరూల్ టాప్ లో ఉంటుందని చెప్పాలి ఈ సినిమా కోసం సౌత్ ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్స్ మూవీ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఇక దీనికి కారణం పుష్ప వన్ హిందీలో వచ్చిన ఆదరణ ఎలాంటి అంచనాలు లేకుండా హిందీలో రిలీజ్ అయిన పుష్ప మూవీ హిందీలో వంద కోట్లకి పైగానే కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి తెలుగులో కంటే హిందీలోనే ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది అలాగే ఓవర్సీస్ లో కూడా పుష్ప చిత్రానికి అపూర్వ ఆదరణ కూడా లభించింది ఇక మరోసారి పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశ్వరూపాన్ని చూడాలని ఫ్యాన్స్ అందరు కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు నిజానికి ఆగస్టు పదిహేను రిలీజ్ కావాల్సిన సినిమాని షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ కి అయితే వాయిదా వేశారు ఇక డిసెంబర్ ఆరున వరల్డ్ వైడ్ గా పుష్ప ది రూల్ మూవీ ఐదు భాషలో రిలీజ్ కాబోతుంది కేరళలో కూడా అల్లు అర్జున్ కి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది ఇక దీంతో అక్కడ ఫ్యాన్ కూడా పుష్ప ది రూల్ రాక కోసం ఎదురు చూస్తున్నారనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే సుకుమార్ ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు ఈ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఘట్టాలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయట ఇక ఈ సీక్వెల్స్ చాలా అద్భుతంగా ఉండబోతుంది అని ప్రచారం కూడా గట్టిగా నడుస్తుంది తాజాగా బన్నీ ఫ్యాన్స్ పుష్ప ది రూల్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో చెప్పాలని ట్విట్టర్ లో ఒక రిక్వెస్ట్ కూడా పెట్టారు ఇక దీనికి పుష్ప ట్విట్టర్ నుంచి సరిపోదు శనివారం ట్రైలర్ లో నాని సూర్యాకి వార్నింగ్ ఇచ్చే డైలాగ్ క్లిప్ ని అయితే షేర్ చేశారు ఇక ఆ వీడియోలో పోతారు మొత్తం పోతారు అంటూ నాని అయితే చెప్తారు ఇక ఒక్క డైలాగ్ తోనే మూవీ క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది అయితే క్లారిటీ ఇచ్చేశారు ఇక ఈ ట్వీట్ లో సినిమా పైన భారీ అంచనాలు క్రియేట్ చేశారనే మాట కూడా గట్టిగా వినిపిస్తోంది ఇప్పటికే సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కూడా సూపర్ హిట్ అనే చెప్పాలి పుష్పకి మించిన బ్లాక్ బస్టర్ హిట్ ని పుష్ప ది రూల్ సొంతం చేసుకుంటుంది అని ఫ్యాన్స్ కూడా గట్టిగా భావిస్తున్నారు మరి వారి అంచనాలని పుష్ప ది రూల్ ఏ మాత్రం ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ బ్రాండ్